అందరికీ నమస్కారం. మిత్రులారా, పొద్దున లేవగానే కాఫీ టీ తాగే అలవాటు ఉందా మీకు? కాఫీ టీ తాగితే బాగా నాకు ఎనర్జీ ఉంటుంది సార్, యాక్టివ్గా ఉంటుంది అని చెప్తారు. కొంతమంది ఏమో టీ తాగితే కానీ నాకు మోషన్ రాదు అని చెప్పి చెప్తుంటారు కదా. టీకి మోషన్కి ఏం సంబంధం? ఎందుకు టీ తాగితే మోషన్ వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కాఫీలో కెఫిన్ ఉంటుంది, టీలో టీన్ ఉంటుంది. ఇవి రెండు ఒక విధంగా చెప్పాలంటే నార్కోటిక్ డ్రగ్స్ ఫ్యామిలీ కిందకి వస్తాయి. అంటే గంజాయి, బంగు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వాటికి సంబంధించింది. అందుకే వాటికి అలవాటు పడితే బయటకు వెళ్ళలేం, అలాగే తీసుకుంటూ ఉంటాం. అది తీసుకోకపోతే ఏదో అంత హెడేక్ రావడాలు, వామిటింగ్ రావడాలు, ఇటువంటి సెన్సేషన్లు అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకే బాడీ మీరు తీసుకోగానే దాన్ని బయటకు పంపించాలని ట్రై చేస్తుంది ఇమ్మీడియట్గా. నాకు కొద్ది ఇది అవసరం లేదు, నువ్వు అన్నసరిథింగ్ తీసుకున్నావు, ఇది తీసుకుంటే నీ బాడీ డ్యామేజ్ అవుతుందని చెప్పి బాడీ దాన్ని బయటకు పంపిస్తుంది. ఆ పంపించేటువంటి ప్రాసెస్లో లోపల కూడా అబ్జర్వ్ చేయకుండా బయటకు పంపిస్తుంది కాబట్టి మీకు మోషన్ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి. అంతేగాని అది తీసుకుంటే బాగా పనిచేస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మీ హెల్త్ స్పాయిల్ అయిపోతే దాన్ని ఇమ్మీడియట్గా కట్ చేయండి. సరేనా? నమస్తే. ఇది షార్ట్ లెక్క.